హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు ఆర్కే మ్యాథ్స్. ఈరోజు మనం 10th క్లాస్ FA1 మోడల్ పేపర్ 1 ఒకసారి చూద్దాం, ఎలా వస్తాయి మన క్వశ్చన్స్. 1 మార్క్ విన్ వస్తాయి, 2 మార్క్ విన్ వస్తాయి, 4 మార్క్ విన్ వస్తాయి, అలాగే 8 మార్క్స్ విన్ వస్తాయి. మనము మొత్తం 20 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలాగ ఆన్సర్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ గో. చూడండి, FA1 2024-25 టెన్త్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది చూడండి. 4 మార్క్స్ ఇక్కడ 1 మార్క్వి, 4 ఉన్నాయి, 4 1s 4. నెక్స్ట్ 2 మార్క్స్వి, 2 ఉన్నాయి, 2s 4. నెక్స్ట్ ఇది 4 మార్క్ క్వశ్చన్, 1 ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 8 మార్క్స్ క్వశ్చన్, 1 ఉంటుంది, 1 8s 8. అయితే దీంట్లో ఆప్షన్ ఏ కానీ బి కానీ ఎంచుకునే విసులుబాటు అవుతుంది. ఇక్కడ చూడండి, ఆర్ అని ఇచ్చాడు. ఇది ఫస్ట్ చాప్టర్లోంచి థర్డ్ చాప్టర్లోంచి ఇవ్వడం జరిగింది. అయితే సాల్వ్ ది ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫైన్ ది ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ 30 ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఎలా చేయాలో చూద్దాం. మనకు తెలుసు కదా, 30 ఫ్యాక్టరేషన్ చేయడం ఫస్ట్ క్వశ్చన్. 30 ఈక్వల్ టు 215. అగైన్ 50 కెన్ బి రిటన్ యాజ్ 3 ఇంటూ 5. సో టోటల్ వీ గెట్ 241. 341 541 ఈజ్ ద ఫ్యాక్టరేషన్ ఆఫ్ 30. ఇక్కడికి వచ్చి జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఈజ్. ఇట్ ఈస్ ఫ్రమ్ 3rd చాప్టర్. సో మనకి జనరల్ ఫార్మ్ తెలుసు, చూద్దాం రాద్దాం. ఇక్కడ మనకి ఏఎక్స్ ప్లస్ బిఏ ప్లస్ ఈక్వల్ 0, ఏబిసి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ అంటే రియల్ నెంబర్స్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ నాట్ ఈక్వల్ 0, ఈ కండిషన్. ఓకే, థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి, 0 ఆఫ్ ది పోల్నోమియల్ ఏఎక్స్ ప్లస్ బి, ఏఎక్స్ ప్లస్ యొక్క 0 వాల్యూ. ఓకే, ఏఎక్స్ ప్లస్ బి, ఏఎక్స్ ప్లస్ బి 0 వాల్యూ కాదు, 0కి ఈక్వల్ చేద్దాం. సో ఏఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఇదే దీని ఆల్ఫా 0 వాల్యూ అవుతుంది. సో మైనస్ బి బై ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, స్టేట్ ది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో మనకు తెలుసు ఎఫ్టీఏ తెలుసు, ఇక్కడ రాసిన చూడండి. ఎఫ్టీఏ, ఎవరీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ప్రైమ్స్ అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ దిస్ ఫ్యాక్టరేషన్ ఇస్ యూనిక్ ఇన్ విచ్ 5 ఫ్యాక్టర్స్ అక్కర్. ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది, చూసి కాపీ చేయండి, 2 టైమ్స్ రీడ్ చేయండి. ఖచ్చితంగా ఇదైతే పబ్లిక్లో అయినా సరే గ్యారంటీగా వచ్చే వీలుంది. ఇప్పుడు నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్కి వెళ్దాం. చూడండి, సాల్వ్ ది ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ 2s 4. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్ హూస్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 0s 3 and 2 రెస్పెక్టివ్లీ. మనకి క్వాడ్రాటిక్ పాలినోమియల్ యొక్క ఫార్ములా మనకు తెలుసు, అది రాద్దాం చూడండి. సమ్ ఆఫ్ 0s α+β=3, ప్రొడక్ట్ ఆఫ్ 0s α β=2 ఇచ్చాడు. మన ఫార్ములా తెలుసు, ఫార్ములా P(x) α β ఇచ్చేటప్పుడు ఏంటి, k(x²−α+β)(x+α β). సో నేను సబ్స్టిట్యూట్ చేస్తాను, కే అంటే k(x²−α+β)లో 3 అనేది సబ్స్టిట్యూట్ చేశాను, 3x, అండ్ α(ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేశాను. సో ఇక్కడ డినామినేటర్స్ ఏం లేవు కాబట్టి కే 1 తీసుకున్నట్లయితే మనకి యాజ్ ఇట్ ఈస్గా 1 × something means that one, endukante multiplied identity prakaram x²-3x+2. So required polynomial having α+β(3) and product of 0s 2 is x²-3x+2. This question chodandi, given that HCF of 306 and 657 is 9, find LCM. LCM find out cheyal, 2 numbers ki manaki HCF, LCM and 2 నెంబర్స్ గురించి ఒక రిలేషన్ మనకు తెలుసు, ఆ రిలేషన్ చూద్దాం చూడండి. మనకి ఎస్సీఎఫ్ ఇచ్చాడు 306, 657 ఎస్సీఎఫ్ 9 ఇచ్చాడు, ఎల్సీఎం ఫైండ్అవుట్ చేయమంటూ వితౌట్ కన్సిడరింగ్ డీజ్ 2 వీ కెన్ ఫైండ్ ది ఎల్సీఎం. ఈ రెండు ఎస్సీఎఫ్ లేకపోయినా సరే మనం ఎల్సీఎం రెండు చేయొచ్చు, కానీ మనకు ఫార్ములా ఉంది కాబట్టి వీనో ఎస్సీఎఫ్ ఇంటూ ఎల్సీఎం ఈక్వల్ టు ఏ ఇంటూ బి, అంటే ఎస్సీఎఫ్ ఇంటూ ఎల్సీఎం దేనికి ఈక్వల్ అవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్కి ఈక్వల్ అవుతుంది 2 నెంబర్స్ పరంగా. సో ఎల్సీఎం ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ బై ఎస్సీఎఫ్. నెంబర్స్ ఏమిటి, 306, 657 బై ఎస్సీఎఫ్ 9 తో 306 క్యాన్సిల్ కొడితే 9 1s 9 34s. ఇంకా న్యూమరేటర్స్ 34 and 657 ఉన్నాయి, ఇంటూ చేశాను 2238 అంటే 22338 వచ్చింది. ఇదే విషయాన్ని మనం వితౌట్ దిస్ ఫార్ములా మనం 306కి 627కి డివిజన్ మెథడ్లో కానీ లేదా ఫ్యాక్టర్స్ మెథడ్లో కానీ ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయవచ్చు, ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. కాబట్టి ఇక్కడ ఫార్ములా ప్రకారం చేసే వీలుంది కాబట్టి ఈజీగా చేయగల అవకాశం ఉంది కాబట్టి ఇలా చేసాం. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్కి వెళ్దాం, 4 మార్క్స్ క్వశ్చన్కి. చూడండి, థర్డ్ రౌండ్ సాల్వ్ ది ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్. ఇది ఏంటంటే 1 4s 4 మార్క్స్ క్వశ్చన్.
సో డ్యూ టు హెవీ స్టార్మ్ ఎన్ ఎలక్ట్రికల్ వైర్ గాట్ బెంట్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్ ఇట్ ఫాలోడ్ ఏ మ్యాథమెటికల్ షేప్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ బిలో. చూసారా ఒక ఎలక్ట్రికల్ వైర్ ఇలా బెండ్ అయిపోయిందంట, అందుకే ఇంకా పర్ఫెక్ట్గా వేయాలి ఇది కరెక్ట్గా యూ షేప్లో వేయాలి అని రాంగ్ వేసాను ఇక్కడ చూడండి. దీన్ని పరిశీలిస్తే దీని మీద డిస్క్రిప్టివ్ క్వశ్చన్ లా ఇచ్చాడు మనకి, ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తే మనకి ఆన్సర్ చేయడం ఈజీ. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, నేమ్ ది షేప్ ఇన్ ఇన్ ది వైర్ ఈజ్ బెంట్. ది నేమ్ పేరు ఏంటి, నేమ్ ఏంటి, పారాబోలా. మనకి క్లియర్గా ఉంది ఇట్ ఈస్ ఏ పారాబోలా. దీన్ని అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ సి యొక్క ఫామ్ ఏంటి, పారాబోలా వస్తుంది కాబట్టి పారాబోలా. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఫర్ ది ఫాలోయింగ్ పాలినోమియల్. దీనికి ఎన్ని జీరోస్ ఉన్నాయి, మనకు జీరోస్ అంటే తెలుసు. ఈ కర్వ్ అనేది ఎక్స్ యాక్సిస్ ఎక్కడ టచ్ చేసిందో జీరోస్, మైనస్ వన్ త్రీ అంటే మైనస్ వన్ జీరో త్రీ జీరో వద్ద కట్ చేసింది. సో దీనికి టూ జీరోస్ ఉన్నాయి. దీనికి ఎన్ని జీరోస్ ఉన్నాయి రాయొచ్చు, దీనికి ఎన్ని జీరోస్ అంటే టూ జీరోస్ అని రాయొచ్చు. నెక్స్ట్ దాని జీరోస్ అయితే ఫోన్లో ఉన్నారు, జీరోస్ ఏమిటి ఇప్పుడే చూసాం, మైనస్ వన్ త్రీ అనుకుంటున్నాం, మైనస్ వన్ త్రీ అనే ఎస్ మైనస్ మైనస్ వన్ త్రీ కరెక్టే. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది ఫోన్ ఈ రెండింటి సమ్ ఎంత అంటే రెండు యాడ్ చేయాలి, మైనస్ వన్ అండ్ త్రీ ఈక్వల్ టు టూ ఆన్సర్. ఇలా ఆన్సర్ రాసి సరిపోతుంది, నేను పెద్ద ఎక్స్ప్లెనేషన్ అయితే అవసరం లేదు, ఎందుకంటే క్లియర్గా డిస్క్రిప్టివ్ క్వశ్చన్ ఒక్కొక్కటి ఈచ్ వన్ మార్క్ క్యారింగ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ రాస్తే ప్రాబ్లం లేదు, డైరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఏముందో, సాల్వ్ ది ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ వన్ ఎయిట్ ఎయిట్ అంటే ఎయిట్ మార్క్స్. ప్రూవ్ దట్ టూ ప్లస్ ఫైవ్ రూట్ త్రీ ఈజ్ రేషనల్. ఈ ప్రూవ్ చేయమన్నాడు. నెక్స్ట్ సాల్వ్ ది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ గ్రాఫికలీ, గ్రాఫ్ గేమర్ అంటే లాస్ట్ వన్ గ్యారే ఖచ్చితంగా మనకి గ్రాఫ్ వస్తుంది. ఈ గ్రాఫ్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి పబ్లిక్లో అయితే, ఇది ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఎయిట్ మార్క్స్, ఎవరు కూడా దీన్ని విడిచిపెట్టవద్దు. అయితే ఈ రెండు ప్రాబ్లమ్ చేద్దాం ఇప్పుడు. చూడండి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్, లెట్ అస్ అస్యూమ్ టూ ప్లస్ ఫైవ్ రూట్ త్రీ ఇస్ రేషనల్. ఇదంతా కాంట్రడిక్షన్ మెషన్లో చేస్తాం కాబట్టి ఇది అందరికి తెలిసిన విషయమే, ఒకసారి చూసేద్దాం. సో టూ ప్లస్ ఫైవ్ రూట్ త్రీ ఇక్కడ టైప్ ఏబి, వేర్ ఏ అండ్ బి ఆర్ కోఫరెన్స్ అండ్ బి నాట్ ఈక్వల్ జీరో. ఇదంతా కూడా ఫస్ట్ లైన్ ఇలా రాయవలసి ఉంటుంది, దీన్ని మనకి టూ మార్క్స్ క్యారీ అవుతుంది ఎందుకంటే దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ తక్కువగా ఉంది కాబట్టి. నెక్స్ట్ రీఅరేంజ్ చేస్తే ఫైవ్ రూట్ త్రీ ఈక్వల్ టు ప్లస్ టూ కలిపితే మైనస్ టూ. సో ఏ బై బి మైనస్ టూ ఈక్వల్ టు ఎల్సీఎం బి కాబట్టి ఏ మైనస్ టూ బి బై బి ఫైవ్ రూట్ త్రీ అండ్ ఆల్సో మూవ్ ఫైవ్ టు రైట్ హ్యాండ్ సైడ్. సో రూట్ త్రీ ఈక్వల్ టు ఏ బై ఏ మైనస్ టూ బి బై ఫైవ్ బి. ఒకసారి దీన్ని కన్సిడర్ చేయండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో ఎల్హెచ్ఎస్ఎం రూట్ త్రీ ఇర్రేషనల్, ఆల్రెడీ రూట్ త్రీ ఇర్రేషనల్ మనం ప్యూర్ సైడ్ గురించి ఆల్రెడీ ప్రూవ్ చేస్తాం. సో రూట్ త్రీ అనేది ఇర్రేషనల్ బట్ ఏ మైనస్ టూ బి బై ఫైవ్ బి ఇస్ రేషనల్ సిన్స్, ఎందుకంటే ఏబిఆర్ కోఫరెన్స్, ఏబిఎల్ కోఫరెన్స్ అన్న అంటే ఇక్కడ రేషనల్స్ అయ్యేటప్పుడు మనకి వీటి యొక్క కాంబినేషన్ కూడా మనకి ఏమవుతుంది రేషనల్ అవుతుంది, బి నాట్ ఈక్వల్ జీరో కాబట్టి, ఎందుకంటే రేషనల్స్ అనేవి క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అవుతాయి కాబట్టి. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకు ఏటి పాసిబుల్ అవ్వదు, లెఫ్ట్ సైడ్ ఏమో ఇర్రేషనల్ ఉంది, రైట్ సైడ్ ఏమో రేషనల్ ఉంది, ఒక ఇర్రేషనల్ రేషనల్కి అవుతుందా, అవ్వదు. సో ఇక్కడ మ్యాటర్ రాయడం అనేది ఇంపార్టెంట్, హెన్స్ ఇది ఎందుకు ఇలా వచ్చింది, దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ బీన్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ రాంగ్ అసంప్షన్. సో హెన్స్ అవర్ అసంప్షన్ ఈస్ రాంగ్, మనం తప్పుగా అనుకున్నాం. సో టూ ప్లస్ ఫైవ్ రూట్ త్రీ ఈజ్ నాట్ రేషనల్. సో వీ కన్క్లూడ్ దట్ టూ ప్లస్ ఫైవ్ రూట్ త్రీ ఈజ్ ఇర్రేషనల్, అంటే దీంట్లో మ్యాటర్ పార్ట్ ఎక్కువ ఉంది కాబట్టి, ఇది ప్రాబ్లం కంటే మ్యాటర్లా ఉంది కాబట్టి ఈ మ్యాటర్ని మీరు సిన్సియర్గా ప్రాక్టీస్ అవ్వాలి ఖచ్చితంగా ఎవరైనా సరే. దీంట్లో సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం, డయాగ్రామ్ కాబట్టి ఫాస్ట్గా వేసి చూపిస్తాను చూడండి. సాల్వ్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, టూ ఎక్స్ ప్లస్ వై వై మైనస్ వై ఈక్వల్ జీరో అండ్ త్రీ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ ఫోర్ ఈక్వల్ జీరో. ఈ సాల్వ్ చేయాలంటే ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ టూ యొక్క మనం సొల్యూషన్స్ కొన్ని ఫైండ్ అవుట్ చేయాలి మోర్ దెన్ టూ. చేసిన తర్వాత ఈ రెండు ఎక్కడ మీట్ అవుతాయో అదే దాని యొక్క సొల్యూషన్ పాయింట్ అవుతుంది, ఓకేనా. సో అంటే టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ వై ఈక్వల్ టు ఫైవ్, దీని యొక్క మనం త్రీ వాల్యూస్ త్రీ సొల్యూషన్స్ కొనుక్కున్నాను ఏ బిసి. ఎక్స్ ఈక్వల్ జీరో అయినప్పుడు టూ ఇంటూ జీరో ప్లస్ వై ఈక్వల్ టు ఫైవ్, సో వై ఈక్వల్ టు ఫైవ్ వచ్చింది. సో ఏ ఎక్స్ జీరో వై ఫైవ్, అలాగే వై ఈక్వల్ జీరో వేసినప్పుడు బిఏ టూ పాయింట్ ఫైవ్ జీరో వచ్చింది, ఎక్స్ ఈక్వల్ టూ వేసినప్పుడు ఏమో సిఎం టూ వన్ వచ్చింది. సేమ్ ప్రొసీజర్ త్రీ ఎక్స్ మైనస్ టూ వై ఈక్వల్ టు ఫోర్కి చేసాము, చేస్తే ఇక్కడ కూడా కొన్ని పాయింట్స్ డిఏమో జీరో మైనస్ టూ, ఈఏమో ఫోర్ బై త్రీ జీరో, ఎఫ్ఏమో మళ్ళీ సేమ్ టూ వన్ వచ్చింది. అంటే ఇదేం మనకు అర్థమవుతుంది, దానికి సిఎఫ్ కామన్గా ఉన్నాయి, సిఎఫ్ కామన్గా ఉన్నాయంటే అదే ఏమో ఆ పాయింట్ ఏమవుతుంది మనకి ఇంటర్సెక్ట్ పాయింట్ సొల్యూషన్ అవుతుంది, దాన్ని గ్రాఫికల్గా చూపించాలి. చూడండి ఈక్వేషన్ వన్ ఇది టూ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఫైవ్, దీనికి చూడండి ఫస్ట్ ఏ పాయింట్ ఏమిటి
0.05 ఇక్కడ ప్లాట్ అవుట్ చేశాను. నెక్స్ట్ ఇది 2.50 ఇక్కడ ప్లాట్ అవుట్ చేశాను. ఇంకోటి 2 1 ఇది 2 ఇలా 1 కాబట్టి ఇక్కడ ప్లాట్ అవుట్ చేశాను. సో ఇవన్నీ జాయిన్ చేస్తే ఫస్ట్ లైన్ 2x + y ఈక్వల్ 5 వచ్చింది. సెకండ్ లైన్ కూడా ఆ విధంగా జాయిన్ చేశాను. డిఏమో 0-2 ఉంది. నెక్స్ట్ ఎఫ్ఏమో సేమ్, సారీ ఇక్కడ రాంగ్ పెట్టాను, డిఏమో 0-2, నేను ఎఫ్ఏమో 2 1 కాబట్టి మళ్ళీ సి ప్లస్ అని వస్తుంది. ఇలా జాయిన్ చేశాను, జాయిస్తే ఈ లైన్ పేరు 3x - 2y ఈక్వల్ 4 వచ్చింది. సో ఈ రెండు జాయినింగ్ అయినటువంటి ఇంటర్సెక్షన్ పాయింటే మనకు కావాల్సినటువంటి సొల్యూషన్. సో దీనికి ఆపోజిట్కి ఎక్స్ ఏమో 2 ఉంది, దీనికి ఆపోజిట్కి వై ఏమో 1 ఉంది. సో 2 1 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ది గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఈ విధంగా మనం గ్రాఫ్ కలిపి మనము రిప్రజెంట్ చేయొచ్చు. దీనికి 8 మార్క్స్. సో మనకి ఏం బెస్ట్ అనిపిస్తుంది అంటే ఎప్పుడైనా చాప్టర్ 1 చాప్టర్ 3 కాంబినేషన్ ఇస్తే చాప్టర్ 1 అనేది ఈజీగా ఉంటుంది. ఇది లెంతీ ప్రాబ్లం అవుతుంది, ఎక్కడ తప్పు వచ్చినా మళ్ళా ఫస్ట్ నుంచి చేయవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి చాప్టర్ 1 బాగా ప్రాక్టీస్ అవ్వండి, పబ్లిక్ కూడా అదే యూజ్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ అండ్ అగైన్ లైక్ ఇట్. థ్యాంక్ యూ.